Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BC వర్గాల యొక్క సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి శాశ్వత ప్రాతిపదికన ఒక BC కమిషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునికి హామీ ఇవ్వటం అధికారం చేపట్టినటువంటి కొద్ది కాలంలోనే ఒక రాష్ట్రంలో బీసీ వర్గాల యొక్క ఆ జాతుల మధ్య ఉన్నటువంటి వర్గ వైషమ్యాలను రిజర్వేషన్ ప్రక్రియలో ఉత్పన్నమవుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడాను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవటానికి ఒక ప్లాట్ఫారం కావాలి అనే ఆలోచనతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పిస్తూ దానిలో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ మీద రేపు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఎదురయ్యేటటువంటి అనుకూల ప్రతికూల సందర్భాలన్నిటి మీద కూడా కూలంకషంగా చట్టసభల్లో చర్చించి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రయత్నం మీరు ఏ రోజన్నా చేశారా? ఆనాడేమో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య చించు పెట్టి అవకాశం ఉన్నా లేనటువంటి వర్గాల వారి అన్నిటికీ కూడాను మిమ్మల్ని ఎస్సీలను చేస్తాం, మిమ్మల్ని బీసీలను చేస్తాం, మిమ్మల్ని ఎస్టీలను చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి వారిని మీ యొక్క స్వార్థపూరితమైన విధానాలకే వాడుకున్నారు. కానీ శాశ్వత ప్రాతిపదికన ఇలాంటి నిర్ణయాలు ఏనాడు కూడా మీరు తీసుకున్న పరిస్థితి లేనిలు. ఒకవైపు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి వారికి సంబంధించిన జాతుల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేయటం, అలాగే ప్రభుత్వం తరపున నియమించబడేటటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, ప్రభుత్వం తరపున చట్టసభల్లో కానివ్వండి, ఏ అంశంలో చూసుకున్నప్పటికి కూడాను 50% తక్కువ కాకుండా ఈ వర్గాల వారికి అన్నిటికీ కూడాను సమానమైనటువంటి హక్కులు, సమానమైన ప్రాతిపదిక, సమానమైన దామాష ప్రకారం వారికి న్యాయం చెందాలి, న్యాయబద్ధంగా వారికి లభించవలసినటువంటి హక్కులన్నిటికీ వారికి చెందాలని చెప్పి ప్రతి అంశానికి కూడాను ఒక చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటి కూడా ఇట్లా తీసుకుంటే సహజంగా ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, గ్రామస్థాయిలో కానివ్వండి, పాఠశాలలో చదువుకునేది ఎక్కువగా బీసీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల వారు, గ్రామస్థాయిలో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఎక్కువగా పాఠశాలలో చదువుకుంటారు. అలాంటి పేదరికంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా మీరు ఒక ఆలోచన చేశారా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా నేను ఈరోజు అడుగుతున్నాను, బిడ్డల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఏ రోజైనా కూడా ఒక్క సానుకూలమైన నిర్ణయం మీరు తీసుకున్న పరిస్థితి లేనిలేవు. అలాంటిది బీసీ వర్గాల యొక్క ఆ కుటుంబాల యొక్క ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు దృష్ట్యా వారి యొక్క స్థితిగతులన్నిటిని కూడాను పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి మానవత్వం కలిగిన వ్యక్తిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డలందరికీ కూడాను తప్పనిసరిగా ఇంగ్లీషు విద్యను బోధించాలి, ఇంగ్లీషు విద్య అనేటువంటి ప్రారంభ దశ నుంచి లేకపోతే భవిష్యత్తులో వారు ఎంతో నష్టపోతున్నారు అని చెప్పి స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం, దాని చట్టబద్ధత కల్పించడం, అదేవిధంగా వారి యొక్క విద్యా అవసరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి అనేక రాయితీలతో పాటుగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా వారికి యొక్క ఆర్థిక చేయూతను అందించడం అనేటువంటిది లక్షలాది కుటుంబాలలో వాళ్ళ యొక్క బిడ్డలకు, వాళ్ళ యొక్క బిడ్డల యొక్క చదువులకు చేదోడు అందించినటువంటి చేయూతను అందించినటువంటి పరిస్థితి ఈరోజు మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అది బీసీ వర్గాల మీద యొక్క బీసీ వర్గాల యొక్క అభ్యున్నతి మీద, ఆ కుటుంబాల మీద ప్రేమ అంటే అది. నీకులాగా అవసరం తీరకముందు ఒక మాట, అవసరం తీరిన తర్వాత ఒక మాట ఏనాడు మాట్లాడలేదు. స్పష్టమైన ఏదైనా ఒక మాట ఇస్తే ఇచ్చిన మాట కొరకు కట్టుబడేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడువు తీరినప్పటికి కూడాను చంద్రబాబు నాయుడు పట్టించుకున్న పరిస్థితులు లేనేలేవు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆ రోజు మరి రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి కోర్టు మీరు ఎన్నికలకు వెళ్తారా లేదా రిజర్వేషన్ విధానంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటని చెప్పి స్పష్టంగా అడిగినప్పుడు
మీకు సంబంధించినటువంటి డిప్యూటీ సెక్రటరీ తోటి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ సంబంధించి మేము కట్టుబడి ఉన్నాం, 50% మించి మేము రిజర్వేషన్లు పెంచడానికి మేము సిద్ధంగా లేము సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం అని చెప్పి స్పష్టంగా ఆ రోజు మీరు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధానాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో కూడాను ఆ వారు కూడా 50% మించి రిజర్వేషన్ ప్రక్రియలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్లాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆనాడు ఉమ్మడి హైకోర్టుగా ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కూడాను 50% మించి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ బీసీ రిజర్వేషన్ ప్రక్రియ మీరు పాటించడానికి వీలు లేదు, పెంచడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా చెప్పడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంటు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కూడాను ఈ నిర్ణయం వర్తిస్తుంది అని చెప్పి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు నిబంధనలకు సంబంధించి ఆనాడు పెంచడానికి వీల్లేదు రిజర్వేషన్లు అని చెప్పి కోర్టుకు మీరే అపీల్ అయ్యి 50% పెంచాలి, 50% మించి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మీరే ఆనాడు మీరు అధికారం ఉన్నప్పుడు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయించారు మీ డిప్యూటీ సెక్రటరీ చేత. ఈనాడు అధికారంలో లేకపోయేసరికి లేదు మేము 60% వెళ్ళాలి లేదా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు ద్రోహంగా మిగులుతుందని చెప్పేసి మీరు మాట్లాడటం అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఉన్నటువంటి మాట, రెండు మాటలు మాట్లాడటం అనేది సహజంగానే మీ నైజం అది, దాన్ని ఎవరు కాదంటే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ మరియు అసిస్టెంట్ సెక్రటరీ వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ను దాఖలు చేశారు 50% మించి వెళ్ళడానికి వీలు లేదు రిజర్వేషన్ ప్రక్రియలు అని చెప్పి. అందులో భాగంగా పాయింట్ నంబర్ 25 ప్రకారం 50% రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో దాటరాదన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇందులో పొందుపరచటమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన తర్వాత కూడాను ఆంధ్రప్రదేశ్ కూడాను ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పి స్పష్టమైన ఆరోపణ చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే టీడీపీ ప్రభుత్వం 2018 దాఖలు చేసినటువంటి 26వ పాయింట్లో సుప్రీంకోర్టు 2016 ఫిబ్రవరి 8 ఇచ్చినటువంటి తీర్పులో ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిపోయి ఉన్నందున 60.55% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాము సమాధానం చెప్పుకోదలుచుకోవడం లేదు, కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దానిలోనే పాయింట్ నెంబర్ 27 ఇదంతా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఉన్న పాయింట్స్ ఇవన్నీ కూడాను 27 పాయింట్ నెంబర్ 27లో మరింత వివరంగా చెప్తూ 2013 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మాత్రమే రిజర్వేషన్ 50% మించడానికి అంటే 60.55% ఉండడాన్ని ఆనాడు సుప్రీంకోర్టు అనుమతించింది తప్ప భవిష్యత్తులో మరే ఎన్నికలకు కూడాను దీన్ని వర్తింపచేసే అవకాశం లేదని ఆనాడు అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో పాయింట్ నంబర్ 27 చెబుతూ స్పష్టంగా చెప్పడమే కాకుండా 27 పాయింట్ చివరి వాక్యంలో చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. దీనిలో భాగంగానే ఎట్టి పరిస్థితులు ఇది దాటడానికి భవిష్యత్తులో 50% మించి వెళ్ళటానికి వీలు లేదని చెప్పడమే కాకుండా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ కెనాట్ బి ఎక్స్టెండబుల్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అంటూ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు కోర్టుకు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో స్పష్టంగా పొందుపరిచినటువంటి పరిస్థితి. అంటే 50% మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో భవిష్యత్తులో వెళ్ళటానికి వీలు లేదని చెప్పి ఆనాడు అధికారంలో మీరే చెప్పారు. ఆనాడేమో వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారు, ఈనాడేమో మేము ప్రయత్నం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికలు జరపడానికి కోర్టు అనుమతితో మేము ప్రయత్నం చేస్తుంటే మా ప్రభుత్వం నూనెనో మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, మీరు బీసీలకు ద్రోహం చేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వంద్వ వైఖరికి, దిగజారుడు రాజకీయాలకు, బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు అనేదానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేనే లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మేము ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడిని, ఈరోజు 50% మరి రాష్ట్రానికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ నుంచి సుమారుగా రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం ఉంది. వారు ఒకటే చెబుతున్నారు మార్చి 25 లోపు కనుక ఎన్నికలు నిర్వహించకపోతే ఈ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రావాల్సిన డబ్బులన్నీ కూడాను
మురిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ వచ్చే డబ్బుల్లో కొంత పర్సంటేజ్ గ్రామ సచివాలయాలకు, గ్రామ పంచాయతీలకు ఉంది, కొంత పర్సంటేజ్ మండలాలకు ఉంది, కొంత పర్సంటేజ్ జడ్పీ జిల్లా పరిషత్తులకు ఉంది, కొంత పర్సంటేజ్ రాష్ట్రానికి వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గం కూడా సుమారుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఎన్నికలు కనుక సకాలంలో జరగకపోతే నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలే రాష్ట్రం అనేక విధాలైనటువంటి ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు పుణ్యమ అంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమశిక్షణతోటి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని చెప్పి ఆ దిశగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి పైసాను కూడాను ఓ పద్ధతి ప్రకారం కేంద్రం నుంచి ఒత్తిడి చేసి మన రాష్ట్రం తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో కనుక ఈ మన లోకల్ బాడీ ఎన్నికలు కనుక జరపకపోతే 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో బీసీ వర్గాల వారికి 50% మించి ఎన్నికల మరి రిజర్వేషన్ ప్రక్రియ ఇవ్వడానికి వీలు లేదని సాక్షాత్తు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిన పరిస్థితులు, ఈనాడేమో బీసీ వర్గాల యొక్క అభ్యున్నతికి నేనే పాటు పడుతున్నానని చెప్పి మొసల కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితులు, ఈ ద్వంద్వ ప్రమాణాలతోటి ఒకవైపు బీసీ వర్గాల వారిని వారిని ఏదో నేనే వారి యొక్క అభ్యున్నతి కొరకు మరో జ్యోతిరావు ఫూలేలాగా తాపత్రయపడుతున్నాను, పోరాటం చేస్తానని చెప్పి వారు నమ్మించే ప్రయత్నం, రెండో వైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ యొక్క ఫండ్స్ను కూడా రానియకుండా ఏదో ఒక విధంగా ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సాకు చూపి అడ్డుపడుతూ రాష్ట్రాభివృద్ధికి గొడ్డలు పెట్టేలాగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ వైఖరి ఈరోజు తెలుస్తుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాల అఫిడవిట్లతో కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారు కానివ్వండి, ఎస్సీ వర్గాలు గారు కానీ, మైనార్టీ సామాజిక వర్గాలు కానివ్వండి, మీ యొక్క నిర్ణయాలను నమ్మే పరిస్థితిలో లేనే లేరు. ఏ రోజైనా ఈ వర్గాల వారికి రాష్ట్రంలో ప్రయోజనం జరుగుద్దంటే, మేలు జరుగుద్దంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుద్దని ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉన్నారు. ఆ దిశగానే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రతిఫలాలను చూపిస్తారనే దానిలో ఎలాంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం.